నమస్కారం. ఈరోజు చర్చనీయాంశం దుమ్ము లేపుతున్న దమ్మున్న ఛానల్. సరే, ఎవరికి వాళ్ళు తమకు తాము చాలా దమ్మున్నదని అనుకోవచ్చు. అయితే దుమ్ము ఎక్కడ లేస్తున్నదో మాత్రం నాకైతే కనపడటం లేదు. ఏబిఎన్ డిజిటల్ ఛానల్ యూట్యూబ్లో జాతీయ స్థాయిలో 4వ స్థానానికి ఎగబాకిందని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక విధాలుగా ఆ ఛానల్ను చూడనివ్వకుండా తెలుగు ప్రజానీకాన్ని అడ్డుకుంటున్నప్పటికీ ఆయనకు ఝలక్ ఇచ్చి ఏబిఎన్ డిజిటల్ ఛానల్ అనేటువంటిది జాతీయ స్థాయిలో 4వ స్థానానికి చేరింది అని అంటూ డప్పు కొట్టుకుంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక మొదటి పేజీలో 4 కాలమ్స్ వార్త ఒకటి ప్రచురించింది. పేపర్ మన పేపర్ కాబట్టి ఏమైనా రాసుకోవచ్చు, దాంతో ప్రాబ్లం ఏం లేదు. కానీ మనం రాసుకొని మన ఆఫీసులో పెట్టుకోకుండా బయటకు వదిలేసామనుకోండి, ఎవడో నాలెడ్జ్ వాడు ఉండి దాని మీద బాగా అధ్యయనం చేసి తాట తీసేటువంటి కార్యక్రమం చేస్తాడు. అది ఎలాగో చూద్దాం. యూట్యూబ్ అనేటువంటిది మనకు బాగా అలవాటైపోయింది కదా. మన తెలుగు వాళ్ళకే కాదు, భారతీయులకే కాదు, ప్రపంచంలోని అనేక దేశాలలో యూట్యూబ్ని విస్తృతంగా వాడతారు. ఈ యూట్యూబ్ ఛానళ్ళకు సంబంధించినటువంటి సమాచారం మొత్తం క్రోడీకరించి ఏ ఛానల్ ఏ స్థాయిలో ఎదుగుతోంది, ఆర్థికంగా సంపాదిస్తోంది, ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ని సంపాదించుకుంటున్నది అనేటువంటి విషయాల్ని అధ్యయనం చేసి ఆ సమాచారాన్ని బాగా క్రోడీకరించి అందించేందుకు ప్రపంచంలో అనేకమైనటువంటి సంస్థలు ఉన్నాయి. వాటిల్లో అత్యంత ముఖ్యమైనటువంటిది, మంచి పేరు ప్రతిష్టలు కలిగినటువంటిది సోషల్ బ్లేడ్. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ తమ పైచాన్నంతటిని వార్తల రూపంలో ప్రచురించడం కాకుండా యూట్యూబ్ నుంచి ఈ సంస్థ, ఏది సోషల్ బ్లేడ్ అనేటువంటి ఈ సంస్థ, ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించుకుంటూ వాటిల్ని విశ్లేషిస్తూ చాలా ఉపయోగకరమైనటువంటి సమాచారాన్ని ప్రపంచవ్యాప్తంగా అందజేస్తుంది. ఈ సోషల్ బ్లేడ్ అనేటువంటి సంస్థ అందజేసినటువంటి వివరాల ప్రకారం ఏబిఎన్ డిజిటల్ ఛానల్ అనేటువంటిది జాతీయ స్థాయిలో 4వ స్థానం కాదు కదా, తెలుగు ఛానళ్లలో 4వ స్థానం కాదు కదా, కనీసం మొదటి 100 ఛానల్స్లో కూడా లేదుగాక లేదు. ఈ మేరకు ఆంధ్రజ్యోతి దినపత్రిక యాజమాన్యం చేసినటువంటి క్లెయిమ్ అనేటువంటిది పచ్చి అబద్ధం. సోషల్ బ్లేడ్ అనేటువంటి సంస్థ అందజేసినటువంటి వివరాల ప్రకారం ఏబిఎన్ తెలుగు డిజిటల్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్లో భారతదేశంలోని న్యూస్ ఛానళ్ల జాబితాలో 116వ స్థానంలో ఉంది. భారతదేశంలోని వార్తా ఛానళ్లలో, అంటే వివిధ భాషలకు సంబంధించినటువంటి వార్తలను అందించేటువంటి డిజిటల్ ఛానల్స్లో, అంటే యూట్యూబ్ ఛానల్స్లో 116వ స్థానంలో ఉంది. ఇక దేశంలో ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి వార్తలే కాకుండా ఇటు వినోదము, ఇటు క్రీడలు, ఇటు సంగీతము, ఇటు వంటలు, ఇట్లా రకరకాలైనటువంటి జనర్స్కి సంబంధించినటువంటి ఛానళ్లలో కొన్ని పారామీటర్స్ ప్రకారము 471వ స్థానంలో ఉంది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. న్యూస్ ర్యాంక్ రీత్యా గనక చూసినట్లయితే మొదటి స్థానంలో, అంటే తెలుగు ఛానల్స్లోని ఉత్తమ స్థానంలో TV9 తెలుగు అనేటువంటిది ఉంది. దాని ర్యాంక్ 38, అంటే భారతదేశంలోని వార్తల వివిధ భాషలకు సంబంధించినటువంటి డిజిటల్ వార్తా ఛానల్స్లో TV9 స్థానం 38, V6 స్థానం 49, TNews స్థానం 541, NTV స్థానం 71, ETV తెలుగు ఆంధ్రప్రదేశ్ స్థానం 109, ABN తెలుగు స్థానం 116, TV5 151వ స్థానం, HMTV 172వ స్థానం, 10TV 193వ స్థానం, సాక్షి తెలుగు డిజిటల్ ఛానల్ యొక్క
స్థానం 228. ఇకపోతే ఒక ఛానల్ నంబర్ వన్ పొజిషన్లో ఉన్నది, లేదా నంబర్ టూ పొజిషన్లో ఉన్నది, లేదా ఏదో ఫలాన్ పొజిషన్లో ఉన్నది అని చెప్పడానికి అనేకమైనటువంటి ప్రమాణాలు ఉంటాయి. అంటే చందాదారులు ఎంతమంది ఉన్నారు, సబ్స్క్రైబర్స్ అనేటువంటి వాళ్ళు ఈ ఛానల్కి ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా ఈ ఆ ఛానల్ పెట్టినప్పటి నుంచి అంటే మనుగడలోకి వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు ఆ ఛానల్ వేసినటువంటి కార్యక్రమాన్ని ఎంతమంది చూశారు అనేటువంటి ఆధారంగా, అదేవిధంగా ఈ ఛానల్కు ఎంత ఆదాయం వచ్చింది, సంవత్సరంలో ఎంత ఆదాయం వస్తుంది అనేటువంటి ప్రాతిపదికగా కూడా ఛానల్స్ని విశ్లేషించడం జరుగుతుంది. ఆ రకంగా చూస్తే లైఫ్ టైం యుఎస్ అంటే ఆ ఛానల్ పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆ ఛానల్లో వచ్చినటువంటి కార్యక్రమాలను చూసినటువంటి జనసంఖ్య రీత్యా తీసుకుంటే V6 936 కోట్ల మంది V6 కార్యక్రమాన్ని చూశారు. దాంతో V6 అనేటువంటిది మొట్టమొదటి స్థానంలో ఉంది. దాని తర్వాత స్థానం TV9 తెలుగు. ఈ TV9 తెలుగులో అది పుట్టిన దగ్గర నుంచి ఈరోజు వరకు అది వేసినటువంటి ఆ ఛానల్లో వేసినటువంటి కార్యక్రమాలను 852 కోట్ల మంది చూశారు. అలాగే NTV వచ్చేసి 704 కోట్ల మంది, TV5 వచ్చేసి 395 కోట్ల మంది, ETV తెలుగు ఏపీ 378 కోట్ల మంది, HMTV 339 కోట్ల మంది చూడగా ఆంధ్రజ్యోతి ABN ఆంధ్రజ్యోతి తెలుగు డిజిటల్ ఛానల్లో ఇప్పటి వరకు వచ్చినటువంటి కార్యక్రమాలను 338 కోట్ల మంది మాత్రమే చూశారు. అంటే దీనికి దాదాపు 3 రెట్లు V6లో వచ్చినటువంటి V6 ఛానల్లో వచ్చినటువంటి డిజిటల్ ఛానల్లో వచ్చినటువంటి కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ప్రజానీకం చూడడం జరిగింది. ఇకపోతే సబ్స్క్రైబర్ బేస్ను ఒకసారి పరిశీలిద్దాం. సబ్స్క్రైబర్ బేస్ అంటే ఎంతమంది ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారు, అంటే దానిలో చందాదారులుగా చేరారు, డబ్బులు కట్టిన అవసరం లేదు కానీ చందాదారులుగా చేరారు అనేటువంటి విషయం పరిశీలిస్తే TV9కి 1 కోటి మంది చందాదారులు ఉన్నారు, V6కి 89.3 లక్షల మంది ఉన్నారు, TNews కి 85,40,000 మంది ఉన్నారు, NTV కి 72,90,000 మంది, ETV తెలుగుకి ఆంధ్రప్రదేశ్కి 54,50,000 మంది ఉండగా 6వ స్థానంలో ABN తెలుగు 52,20,000 మంది చందాదారులను కలిగి ఉంది. అంటే అటు చందాదారుల పరంగా చూసినా, ఇటు లైఫ్ టైం యుఎస్ పరంగా చూసినా, ఛానల్కు ఉన్నటువంటి ఇతరమైనటువంటి పారామీటర్స్లో చూసినా ఆంధ్రజ్యోతి ABN ఛానల్ అనేటువంటిది ఆ పత్రిక యాజమాన్యం క్లెయిమ్ చేస్తున్నట్లుగా చతుర్థ స్థానంలో లేదుగాక లేదు. ఇక భారతదేశంలో ఉండేటువంటి మొత్తం అన్ని భాషల వార్తా ఛానల్స్లో ఆంధ్రజ్యోతి స్థానం ఏంటో ఇప్పుడు చూసాం. కాబట్టి మొదటి స్థానంలో ఏ ఛానల్స్ ఉన్నాయో కూడా తెలుసుకుందాం ఒకసారి. భారతదేశంలో డిజిటల్ ఛానల్లో అంటే ఇవి నేను చెప్తున్నటువంటి మొత్తం శాటిలైట్ టీవీ ఛానల్స్కు సంబంధించినటువంటి సమాచారం కానే కాదు, ఇది కేవలం యూట్యూబ్ ఛానల్స్కు సంబంధించిన సమాచారం. యూట్యూబ్ ఛానల్ అంటే డిజిటల్ ఛానల్. ఆ డిజిటల్ ఛానల్లో దేశంలో ప్రథమ స్థానంలో ఆజ్ తక్ హిందీ ఉండగా ఆ తర్వాత ABP న్యూస్, ఆ తర్వాత ఇండియా TV, ఆ తర్వాత 4వ స్థానంలో ZTV ఉంది. బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి రిపబ్లిక్ భారత్ టీవీ 23వ స్థానంలో, అలాగే NDTV 30వ స్థానంలో ఉన్నాయి. కాబట్టి ఆంధ్రజ్యోతి చెప్పుకుంటున్నట్లుగా దుమ్ము లేపుతూ దమ్మున్నటువంటి ఛానలు అనేటువంటిది నిజంగా దానికి దమ్ముందా లేదా అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలు చూసినటువంటి ప్రేక్షకులు నిర్ణయించవచ్చు. ఒకవేళ నిజంగా అదే స్థానంలో కనుక అదే స్థానాన్ని కనుక సంపాదించుకుని ఉంటే, కాస్తంత వినయంగా చెప్పుకుని ఉంటే అది రక్తిగట్టి ఉండేటువంటిది.
కానీ ఆంధ్రజ్యోతి దినపత్రికలో దుమ్ము రేపుతున్న దమ్మున్న ఛానల్ అని రాసుకుంటూ యూట్యూబ్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి డిజిటల్ ఛానల్ హవా న్యూస్ ఛానల్స్ రేటింగ్లో జాతీయ స్థాయిలో 4వ స్థానం అని చెప్పారు కదా. ఈ వార్త యొక్క మొట్టమొదటి వాక్యం ఎంత అందంగా ఉందో చూడండి ఒకసారి. ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలలోకి వెళ్ళి వారిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజాస్వామ్యానికి 4వ స్తంభమైన మీడియా గొంతు నొక్కుతున్న ఏపీ సీఎం వైఎస్ జగన్కు ఊహించని షాక్ తగిలింది. జర్నలిజం అండి ఇది. కడుపుకు అన్నం తినేటువంటి వాడు ఎవడైనా వార్తలు రాస్తాడా? ఎంత మీ పత్రిక అయితే మాత్రం, ఎంత మీ కుల ప్రయోజనాలకు ఉద్దేశించినటువంటి పత్రిక అయితే మాత్రం ఎవడైనా ఇలా వార్తను రాస్తాడా? నిజంగా అలాంటి స్థితే కనుక మీకు వచ్చిందని అనుకోండి, ఆ విషయం హుందాగా ప్రజెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ కారణంగా మీ ఛానల్కి సరైనటువంటి ప్లేస్మెంట్ దొరకలేదు అనేటువంటిది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్. నేను లోగడ జీటీవీకి రీజనల్ మేనేజర్గా పనిచేశాను దాదాపు 20 ఏళ్ల కిందట. ఈ ఛానల్ ప్లేస్మెంటు, దీని డిస్ట్రిబ్యూషను, ఈ వ్యవహారాలన్నింటిలో క్షుణ్ణమైనటువంటి పరిజ్ఞానం ఉంది నాకు. ఆంధ్రజ్యోతి ఛానల్ని ఎందుకని ఎంఎస్ఓలు పెట్టలేదు, ఎందుకని పెట్టరు అనేటువంటిదంతా కూడా ఒక చాలా ఆసక్తికరమైన అంశం. త్వరలో దాని మీద కూడా ఒక మంచి వీడియో వేస్తాను. కాబట్టి ఇప్పుడు ఇదేదో ఊహించని షాక్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ను బ్యాన్ చేస్తే తాము ఏం చేసినా తెలియదని, తన కూలీ మీడియాతో మభ్యపెట్టవచ్చునని భావించిన జగన్కు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఝలక్కిచ్చారు. మీదేమో చాలా గొప్ప ఛానలా, అవతల వాళ్ళదేమో కూలీ ఛానలా, ఇంతకన్నా సిగ్గుచేటైనటువంటి విషయం ఉందా? రాధాకృష్ణ గారు, వార్తలు రాసేటప్పుడు కొంచెం ఇదే చెప్తున్నాను, రేపు కొత్త పలుకు వస్తుంది కదా, కొత్త పలుకుని ఖైమా కొడుతూ వరుసగా వార్తలేస్తాం. ఇక నుంచి మీరు రాసేటువంటి ప్రతి వార్త కూడా ఒక జర్నలిస్ట్గా మేము దాన్ని సమీక్షించి దాని మీద దాన్ని విశ్లేషించి దానిలోని మంచి చెడును ఖచ్చితంగా ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే జర్నలిజం ముసుగులో మీరు చేస్తున్నటువంటిది ఆమోదయోగ్యం కాదే మాత్రం కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కృష్ణమోహన్.